నమస్తే శంకరి మేడం అఫోమేషన్స్ క్లాస్ మనం అసలు అనుకోలేదు ఏదో అడుగుతున్నారు చాలామంది సరే చూద్దాంలే ఫస్ట్ ఇది అయిపోకూడదాం మనం కూడా చాలామంది అడుగుతున్నారు రిపీటెడ్గా కామెంట్స్ చూస్తున్నాం లేదు లేదుషా చెయ్యాలి నేను అప్పటికీ మనం అనుకున్నాం అయ్యో రారేమో మేడం వద్దులేండి ఎందుకు ఇంత తొందరగా అనుకుంటే మనం ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు అంతమంది వచ్చి జాయిన్ అవ్వడం జరిగింది ఆ ఫీడ్బ్యాక్ కూడా మళ్ళీ మనకి రివర్స్ వాళ్ళు ఏదైతే వాళ్ళ వాళ్ళు ఆ ఎక్స్పీరియన్స్ మనకి ఇవ్వడం జరిగింది తిరిగి సో అలా మళ్ళీ మాకు మళ్ళీ అవకాశం ఉంటుందా మాకు తెలిసిన వాళ్ళు అడుగుతున్నారు అండ్ వాళ్ళకి వాళ్ళే సజెస్ట్ చేసుకోవడం చాలామంది మళ్ళీ కాల్స్ చేసి అయ్యో మేము అప్పుడు మిస్ అయ్యాము ఇప్పుడు మాకు కావాలి మళ్ళీ క్లాస్ ఉంటుందా అని అడగడం ఎగైన్ మళ్ళీ ఈ ఎపిసోడ్ కావాలని అడగడం జరుగుతుంది సో మళ్ళీ ఏమైనా అఫర్మేషన్ క్లాస్ ఏమైనా ప్లాన్ చేస్తున్నారా దానికి సంబంధించి ఒకసారి డీటెయిల్స్ అండ్ లాస్ట్ టైం జరిగింది ఎక్స్పీరియన్స్ ఒకసారి మేడం లాస్ట్ టైం యాక్చువల్గా నేను కూడా అంత వస్తారు అని తెలుసు బట్ అది ఎక్స్పెక్ట్ చేయాలి అన్ఎక్స్పెక్టెడ్గా యూనివర్స్ కనెక్ట్ అంటే టూ ఓ క్లాక్కి క్లాస్ అంటే వన్ ఫార్టీ కూడా రిజిస్టర్ చేసి అసలు ఎంత ఇదైపోయిందంటే అంత చక్కగా అనమాట నేను కరెక్ట్గా అది కూడా యూనివర్స్ ఏం చేసిందంటే నేను టూ టు త్రీ ఫిఫ్టీ వన్ టైం చెప్పింది సిక్స్ వన్ అవర్ ఫిఫ్టీ మినిట్స్ అని చెప్పేసి కరెక్ట్గా ఆ టైం అయిపోయేటప్పటికి మొబైల్ కూడా ఛార్జింగ్ అయిపోయింది ఓకే అయిపోయింది అసలు కరెక్ట్గా ఆ టైము త్రిపుల్ వన్ మినిట్స్ కరెక్ట్గా అవ్వగానే మొబైల్ కూడా ఛార్జింగ్ అయిపోయింది అసలు యూనివర్స్ అంత బాగా కనెక్ట్ చేసింది అసలు అంటే ఆ టైంకి అది సెట్ చేసింది నేను ఏం చెప్పాలనుకున్నా దానికన్నా ఎక్కువ చెప్పించింది ఇంకా ఏమైతే నేను అక్కడ ప్రెసెంటేషన్ ఇవ్వాలి అని అనుకున్నానో దానికి ఇంకా ఎక్కువ ఎక్స్పీరియన్స్ని యాడ్ చేసి చెప్పించింది అనుకున్న దానికన్నా ఎక్కువ మెంబర్స్ని తీసుకొచ్చింది సో అలాగే నేను ఎవ్రీ మంత్ టూ క్లాసెస్ ప్లాన్ చేశాను ఓకే ఫస్ట్ సండే అండ్ థర్డ్ సండే టైమింగ్స్ కూడా ఏంటంటే లాస్ట్ టైం నేను టూ టు ఫోర్ పెట్టాను కొంచెం తెలియాలి అంటే వస్తారు కదా మధ్యాహ్నం అయితే కూర్చుంటారు అనుకున్నాను బట్ దిస్ టైమ్ ఐ వాంట్ టు చేంజ్ ద టైమింగ్స్ ఫైవ్ టు సెవెన్ హ్యాపీగా ఉంటుంది అందరికీ అని చెప్పేసి అంటే కొంతమంది నాకు సజెస్ట్ చేసింది ఏంటంటే ఫైవ్ టు సెవెన్ అయితే బాగుంటుంది ఇంకా హ్యాపీగా వింటాం మేము పీస్ఫుల్గా వింటాం ఇంకా ఈవినింగ్ ఈవినింగ్ సండే కదండి సో ఈవినింగ్ ఫైవ్ టు సెవెన్ కానీ చాలా మంది మంచిగా రెస్పాన్స్ అయ్యారనమాట ఆ కొద్ది టైంలోనే బాగా కనెక్ట్ అయ్యారు అంటే కొంతమందికి ఏంటంటే టైం ఉండట్లేదు రోజు వినే టైము ఉండదు చేసే టైము ఉండదు అట్లీస్ట్ కొన్ని మనం చెప్తే దాన్ని కనెక్ట్ అవుతాము మేము చేసుకుంటాము ఆ విధంగా చేస్తే మాకు బాగుంటుంది అని కొంతమంది సజెస్ట్ చేయడం వల్ల నేను ఈ క్లాస్ పెట్టాను సో మళ్ళీ ఇప్పుడు థర్డ్ ఉంది ఉగాది అయిపోయిన తర్వాత సో ఈ థర్డ్ ఈవినింగ్ ఫైవ్ టు సెవెన్కి ఒక క్లాస్ అయితే ఉందండి దానికి కూడా సేమ్ యాజ్ ఈజ్ ప్రొసీజర్ అంతే కానీ ఇప్పుడు మొన్న అయితే లాస్ట్ టైం నేను ఫైవ్ చెప్పాను ఈసారి వేరే ఫైవ్ తీసుకుంటాను వేరే ఫైవ్ ఎఫర్మేషన్స్ అంటే ఎఫర్మేషన్స్ ఎలా రాయాలనేది మాత్రం కంపల్సరీ టెక్నిక్స్ వేరే ఫైవ్ తీసుకుంటాం సో వేరే ఫైవ్ తీసుకుని ఆ ఫైవ్ మీదనే వాళ్ళకి ఒక డెమో క్లాస్ ఇవ్వడము దాన్ని ఎలా చేయాలన్నది ప్లస్ ఏంటంటే ఇప్పుడు నా రెగ్యులర్ క్లాసెస్లో అంటే లా ఆఫ్ అట్రాక్షన్ క్లాసెస్ ఆల్మోస్ట్ నడుస్తున్నాయి థర్టీ డేస్ క్లాస్ ఇది నేను పూర్తిగా ప్రాక్టికల్ సెక్షన్ చేశాను విషా ఓకే పూర్తిగా ప్రాక్టికల్ సెక్షన్ అంటే ఎలా అంటే ఒక టెక్నిక్ చెప్పేసి ఆ టెక్నిక్ని వాళ్ళు ఒక త్రీ ఫోర్ డేస్ కంటిన్యూస్గా ఫాలో అప్ అవ్వాలి అప్ అవుతూ రోజు ఐఎమ్ గివింగ్ టైం ఫర్ దెమ్ ఫస్ట్ ఫైవ్ మినిట్స్ లాస్ట్ ఫైవ్ మినిట్స్ దే వా టు ఎక్స్ప్రెస్ దేర్ థింగ్ ఫీలింగ్స్ ఆ ఫీలింగ్ ఏంటి వాళ్ళు చేసేటప్పుడు వాళ్ళకి వచ్చినటువంటి ఫీలింగ్ ఏంటి కొంతమందికి వర్కౌట్ అవుతుంది కొంతమందికి వర్కౌట్ కావట్లేదు సో దానికి మేము ఏం చేయాలి సో ఆ ఫీలింగ్స్ని మనం చేంజ్ చేసి వాళ్ళతో మళ్ళీ అది చేయించినట్లయితే ఖచ్చితంగా అది జరుగుతుంది సో అంటే ఒక ప్రాక్టికల్ సెక్షన్ పెట్టాలి చేయించాలి అందరూ ఏమంటారు ఆ చేస్తున్నామండి అండి నేనేమంటాను అని చేస్తున్నాం మేడం చేస్తున్నాం ఆహా నాకు అది చేసి చేసి దాని నుంచి నాకు రిజల్ట్ కావాలి ఈ థర్టీ డేస్ నాకు ఫైవ్ టెక్నిక్స్ అయినా పర్వాలేదు కానీ రిజల్ట్ మాత్రం కావాలి అంటే వాళ్ళ యొక్క ఫీలింగ్స్ వాళ్ళ యొక్క థాట్స్ ఏంటి ఆ ఫీ మన యొక్క ఫీలింగ్స్ థాట్స్ యాక్షన్స్ బిలీవ్ మీదనే నడుస్తుంది అంతా లా ఆఫ్ అట్రాక్షన్ అంతా అప్పుడు వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉంటున్నాయి వాళ్ళ థాట్స్ ఏ విధంగా వాళ్ళు చేస్తున్నారు థాట్ అనేది ఎలా బిలీవ్ చేస్తున్నారు అనేది నాకు మెయిన్ అక్కడ ఆ నమ్మకంతో మేము చాలా నమ్మకంగా చేస్తున్నాం కానీ రావట్లేదు ఆ చెప్పడంలోనే నమ్మకం లేదు అక్కడ నాకు తెలుసు అంటే యూనివర్స్ని నమ్ముతున్నామండి యూనివర్స్ని నమ్ముతున్నాను అనే చెప్పే వాయిస్ కూడా మారిపోతుందండి అది కావాలి నాకు ఏదో చేసేసాము చెప్పేసాము అయిపోయింది ఒక అందుకనే నేను ప్రాక్టికల్ సెక్షన్ అనేది స్టార్ట్ చేశాను ఇలాగే కొన్ని రోజులు అంటే కొన్ని వీక్స్ పెట్టిన తర్వాత ఒకటే టెక్నిక్ ఒక ప్రాక్టికల్ సెక్షన్ ఖచ్చితంగా వాళ్ళు చేయాలి దానిని ఫాలోఅప్ అవ్వాలి అలా ఫాలోఅప్ అవుతేనే అవి కన్ అవుతాయి మనకి కనెక్ట్ అవుతాయి ఏంటంటే ఏదో రెగ్యులర్గా చేసుకుంటూ పోతున్నాము అయిపోతుంది ఆ వర్క్ అయిపోయింది ఇవాళ ఇది చేసేసాం కదా అది కాదు దాన్ని ప్రాక్టికల్ మోడ్లో పెడితేనే మీకు అది అవుతుంది ఎవరు ఏది చెప్తే అది చేయడం కాదు ఇవాళ ఈ టెక్నిక్ చెప్పారా ఇది చేసేద్దాం ఆ టెక్నిక్ చెప్పారో అది చేసేద్దాం ఇలా ఎన్ని చేస్తారు ఒక దాని మీద నమ్మకం పెట్టి చేయండి ముందు యూనివర్స్ మీద నమ్మకం పెట్టండి చాలామంది ఏం చేస్తున్నాం మేము విశ్వాన్ని నమ్ముతున్నాం అండి ఎలా నమ్ముతున్నావు నీకు ఆ ప్రాబ్లం వచ్చినప్పుడు మాత్రమే నమ్ముతున్నావు నువ్వు నీ సంతోషానికి నీ నీ బాధకి నీ సంతోషానికి అన్నిటికీ యూనివర్స్ నువ్వు కనెక్ట్ చేసి చూడు చూడొక్కసారి ఈరోజు నువ్వు భోంచేసావంటే అది విశ్వం యొక్క ఆశీర్వాదం వల్ల అని నువ్వు ఎప్పుడన్నా అనుకున్నావా కానీ నీకు బాధ వచ్చినప్పుడు మాత్రం నాకు ఇది కావాలి అని విశ్వాన్ని అడుగుతున్నారు అది కాదు నేను విశ్వంతో మమేకమై ఉన్నాను అని అంటే టోటల్లీ నువ్వు విశ్వానికి సరెండర్ అవ్వు నాకు ఇది ఇది ఈరోజు ఈ సంత ఈ సంతోషం నాకు కలిగింది ఈరోజు నేను ఇక్కడ కూర్చున్నాను అంటే అందుకు కారణం విశ్వం అని నువ్వు ఎప్పుడైతే బ్లంట్గా నమ్ముతావో మనస్ఫూర్తిగా నమ్ముతావో అప్పుడు నీకు వర్కౌట్ అవుతుంది అది అది నమ్మకం అంటే ఇది ఏం చేసింది అని కాదు నీతో ఎవరు చేయించారు అది వెనకాల నీ వెనకాల సపోర్ట్ ఏంటి అది దాన్ని నిరూపించుకో నువ్వు కానీ నేను నమ్ముతున్నానండి నేను చేస్తున్నాను కాదు మీకు ఇంకోటి కూడా చెప్పాను నేను ఎప్పుడు కూడా మీరు సోర్సెస్ అడగండి డబ్బు కాదు అడగాల్సింది సోర్స్ అడగండి ఈ సోర్స్ అడిగేటప్పుడు మనం మనసు బుద్ధి శరీరం మూడు కూడా ఏకం చేసి అడగాలి ఏది స్పందించకపోయినా అది జరగదు ల్యాక్స్ అడుగుతామండి ఎందుకు అడుగుతారండి ల్యాక్స్ సోర్స్ ఉంటే అడగండి కంప్లీట్ చేయడానికి నాకు అవకాశ మార్గాలను కల్పించండి అని అడగండి అంతేగాని ఈరోజు ఈ టాస్క్ కంప్లీట్ అవ్వడానికి నాకు డబ్బు సమకూర్చు అని కాదు అది చాలా తప్పు అలా ఎప్పుడూ చేయొద్దు మీరు చేయాల్సింది ఏంటంటే సోర్సెస్ని క్రియేట్ చేసినందుకు విశ్వానికి కృతజ్ఞత నమ్మండి ఫస్ట్ నమ్మండి ఆ ప్రాబ్లం వచ్చినప్పుడు విశ్వం గుర్తు రావడం కాదు మీ సంతోషానికి కారణం కూడా విషయాన్ని గుర్తుపెట్టుకోండి మీరు ఒక్కసారి విషయంతో కనెక్ట్ అవుతుందంటే మీ ప్రతి అను అనువు కూడా మీ మాట్లాడే మాట కూడా విషయం వల్లనే జరుగుతుంది ఈరోజు మీరు ఉన్నారు అని అంటే విషయం వల్లనే అనే అనే కంక్లూజన్కి మీరు వచ్చినప్పుడు ఎవ్రీథింగ్ విల్ బి గుడ్ నేనైతే అదే నమ్ముతాను నేను అదే చేస్తాను కాబట్టి విషయాన్ని ఎంత మీరు నమ్మకంతో చేస్తారో అప్పుడు జరుగుతుందండి నెక్స్ట్ ఏప్రిల్ థర్డ్ క్లాస్లో కూడా నేను అదే చెప్పాలనుకుంటున్నాను నమ్మకం అనేది ఎలా క్రియేట్ చేసుకోవాలి మనం ఆ నమ్మకంతో చేసే టెక్నిక్స్ కొన్ని ఉన్నాయి సో ఆ టెక్నిక్స్ అన్నీ కూడా ఆ క్లాస్లో చెప్తానండి నేను థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో ఎవరైనా సరే అఫోమేషన్ క్లాస్కి సంబంధించి సో సెకండ్ సెషన్ ఎప్పుడు ఉంటుందని అడిగే వాళ్ళందరికీ ఏప్రిల్ థర్డ్ ఉండబోతుంది సో దానికి సంబంధించిన డీటెయిల్స్ కావాలన్నా ఎన్రోల్ చేసుకోవాలనుకున్నా కింద స్క్రోడ్తున్న కాంటాక్ట్ నంబర్ని కాంటాక్ట్ చేసి అప్రోచ్ అవ్వచ్చు థ్యాంక్ యూ